నేను ఎట్లా నేను బ్యాలెన్స్లో అసలు ఎట్టిది ఇలా నేను షేర్ చేయకుండా చేశానని చెప్పండి. నేను మధ్యాహ్నం 1 గంటకి స్టేషన్ తీసుకొని వచ్చి 3 స్టేషన్లు మార్పించి నన్ను తెగగొట్టి చేతులన్నీ వాసిపోయి మన పార్టీ కార్యకర్తలు కొంతమంది పేర్లు వాళ్ళ పేర్లు చెప్తావా లేదా అని చెప్పని నన్ను దౌర్జన్యంగా కొడుతున్నారు అన్న. నన్ను మధ్యాహ్నం కొట్టారు, మళ్ళీ నైట్ కొడతామన్న. నా కార్డు రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నా అన్న, వెనక్కి వినకుండా తెగ కొడుతున్నారన్న, కాళ్ళు నొప్పులు కొడుతున్నాయన్న. మన కొంతమంది పేర్లు చెప్పని మనం బ్లైండ్ చేస్తున్నారన్న, లేకపోతే నేను చంపేస్తాం అది ఇది అని చెప్పని నేను మళ్ళీ కొట్టారన్న మధ్యాహ్నం. మళ్ళీ నైట్ కొడతామని చెప్పి అంటున్నారన్న, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఏమనుకుంటున్నారేమో అని చెప్పి కాళ్ళతోటి కొట్టారన్న. ఆపరేషన్ అయింది అని చెప్పి కాలు చూపిస్తే ఆపరేషన్ అయిందని చెప్పి గ్రాండ్ కూడా లేకుండా అంతున్న దాని మీద దారుణంగా కొట్టారన్న. నన్ను ఏదో కాపాడందన్న, నాకు మట్టి ఇక్కడ ఉంటే చాలా ఏదో నన్ను పిలిచి చేస్తారన్న. ఉదయం శ్రీనివాస వెంకట్రావు అని చెప్పండి వైసీపీ నాయకుడు, ఆయన వచ్చి అలా వెళ్ళిపోయాడన్న. ఇంకెమ్మటే పైకి తీసుకెళ్ళి సిఐ 3 కానిస్టేబుల్ దండం పెట్టినా కానీ వెళ్ళలేదన్న, తెగ కొట్టారన్న. నాకు ఇక్కడ కాలు ఆపరేషన్ అయిందన్న అన్న, కానీ వెనకుండా కొట్టారన్న, ఆపరేషన్ కాలు మీదే కొట్టారన్న, ఫ్యాంట్ పైకి రావట్లేదన్న, దారుణంగా నేను కాపాడాలన్నా ప్లీజ్ అన్న, ఇది ఒక్కసారి కన్నా ఎప్పుడున్న పడుంటానన్న, నాకు పైకి పోతున్నా.